ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలకు సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సిఐటియు ప్రతినిధి ఎగ్మంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులో జాప్యంతో పాటు వారికి పెంచవలసిన రేట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే దానిపై పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కోనరావుపేట మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఓడిగుడ్ల పైసలు ఇస్తే పిల్లల పైసలు ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే నెట్ ఛార్జీలు కూడా బయట హోటళ్ళ తింటే ఒక్కొక్కలకు 100 రూపాయలు 80 రూపాయలు ఉంటే ఈ పిల్లలు 10వ తరగతి 8వ తరగతి పిల్లలు తినే తిండికి కూడా 6 రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తుంది. వెంటనే మెట్ ఛార్జీలు 8వ తరగతి 10వ తరగతి పిల్లలకు 25 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే 6, 7, 8 నాలుగో తరగతి 5వ తరగతి పిల్లలకు 15 రూపాయల చొప్పున మెస్ ఛార్జీలు పెంచాలని మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలి, అంగన్వాడీలకు ఇచ్చినట్టు వీరికి కూడా కోడిగుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలి. అట్లాగే సిలిండర్లు కూడా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినట్టు వీళ్ళకు కూడా సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయాలనేది మేము తదితర డిమాండ్లతోని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే సంవత్సరం కిందట కేసీఆర్ గారు వీళ్లకు 1000 రూపాయల గౌరవ వేతనం సరిపోదు, ఇంకా 2000 పెంచుతున్నా అని పెంచినట్టు పత్రికల్లో చెప్పి జీవో ఇచ్చి ఇప్పుడు 8-9 నెలలైనా వారికి ఈ 2000 వేతనం అనేది వేయలేకపోవడం అనేది సిగ్గుసేటు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొని పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చి చెప్పుడు తప్ప ఆచరణలో ఈ ప్రభుత్వం లేదని మేము సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే వీరికి వచ్చే సెలవుల తర్వాత వెంటనే ఈ 2000 వేతనము, అట్లాగే పెండింగ్ కోడిగుడ్ల బిల్లులు మెస్ ఛార్జీలు వెంటనే వెయ్యాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డిమాండ్ చేయడం జరుగుతుంది.